అందరికీ నమస్కారం. మన భారతదేశపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు March 22 జనతా కర్ఫ్యూ చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా ఈ కరోనా అనే మహమ్మారిని మన భారతదేశం నుంచి ఎలా దాన్ని పారదోలాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనమందరం కూడా ఇప్పుడు రాజకీయాలు కానీ రాష్ట్రాలు కానీ కుల మతాలు కానీ అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక్కటిగా ఉండి యావత్ భారతదేశం 132 కోట్ల ప్రజలు ఒకటిగా ఉండి మనమందరం కూడా ఈ కరోనాని మనకి మన పిల్లలకి కానీ మనకి కానీ భారతదేశంలో ఎవరికి కూడా సోకకుండా సోకిన వాడు కూడా బయటికి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దానికోసం మనము రేపు చేయబోయే 22 జనతా కర్ఫ్యూ అనేది మనము మనల్ని ఇళ్లలో ఉండమంటున్నారు, మనం ఉంటున్నాం, కానీ మనం సెల్యూట్ చేయవలసింది ఎవరికి అని అంటే ఇటువంటి భయాతి భయంకరమైన ఒక వ్యాధిని ఎవరైతే దగ్గరుండి అహర్నిశలు వాటిని ట్రీట్ చేస్తున్నారో డాక్టర్లు కానీ నర్సులు కానీ అక్కడున్న ప్రతి ఒక్క సిబ్బంది కానీ అలాగే మన రాష్ట్రం అంతా కూడా శానిటైజేషన్ ఎవరైతే చేస్తున్నారో పరిశుభ్రత ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కానీ డెలివరీ బాయ్స్ కానీ ఒక పాలు కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలాగే మెడికల్ షాప్స్ ఓపెన్లో ఉన్నాయి, అలాగే ప్రొవిజన్ షాప్స్ ఓపెన్లో ఉన్నాయి, వెజిటేబుల్ షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకి ఎటువంటి కష్టమో కలగకుండా ఎవరైతే మనందరికీ సాయపడి వాళ్ళందరూ ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఇంకా మెయిన్గా చెప్పాలి అని అంటే మీడియా, ముఖ్యంగా మనం చూడవలసింది మీడియా. ప్రతి ఒక్క చోట ఎక్కడ 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 కరోనా కేసెస్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మన ఏ యావత్ భారతదేశంలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా వెళ్ళి వాళ్ళని అదంతా రికార్డ్ చేసి మనందరికీ, మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాము, మనందరికీ ప్రచారాన్ని అందజేస్తున్న నిజంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిజంగా వారందరూ కూడా మనము ఈ రేపు సాయంకాలం కరెక్ట్గా భారతదేశం అందరూ ప్రతి ఒక్కరము 5 గంటలకి మన ఇళ్లలోంచి, కిటికీల్లోంచి కానీ బాల్కనీలోంచి కానీ మనమందరం కూడా చప్పట్లో కానీ, చప్పట్లతో కానీ లేదా గంట పూజ చేసే వాళ్ళ గంట కానీ ఏ వాళ్ళ మతమైన వాళ్ళకి తోచిన విధంగా మనమందరం ఒకేసారి, భారతీయులు అందరూ ఒకేసారి సాయంకాలం 5 గంటలకి మన గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఎవ్రీబడి హూ ఆర్ హెల్పింగ్ అస్, వాళ్ళందరికీ కూడా మనం సెల్యూట్ చేస్తూ అలాగే సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్న మన ఆర్మీ వాళ్ళను కూడా, అలాగే ప్రతి ఒక్క పొలిటికల్గా మనం చూసామంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అలాగే తెలంగాణలో కేసీఆర్ గారిని కానీ ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా అందులో ఉన్న హెల్త్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకొచ్చి మనందరినీ కంఫర్టబుల్గా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనమందరం శిరస్సు వంచి వాళ్ళకి పాదాభిమందనం చేస్తూ అలాగే వాళ్ళకి సెల్యూట్ చేయాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఒక మహమ్మారి మన దేశంలోంచి మనము తరిమి కొట్టాలి. కొట్టాలి అని అంటే మనమందరం కలిసి కట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మనం ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు సేఫ్టీలో ఉండాలి, వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఉండాలి ప్రతి ఒక్కరూ మనం ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు సేఫ్టీలో ఉండాలి.